ఏయ్ కౌన్ రే తు? బాసురా లుచ్చా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీ యొక్క నేమ్ తోటి ట్రై చేయండి, డెఫినెట్లీ రీచ్ అయితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పెట్టేటప్పుడు ఏదైనా కానీ ఒక నేమ్ యాడ్ మీద కానీ ఏదైనా కానీ ఒక ఒక క్యాటగిరీ వైజ్గా కానీ వీడియోస్ పెట్టండి. డెఫినెట్లీ ఒకటే క్యాటగిరీ పెట్టండి. క్యాటగిరీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక లిరికల్ వీడియో చేస్తూ ఉంటే లిరికల్ వీడియోని చేయండి, ఒకవేళ నేమ్ యాడ్ వీడియో చేస్తూ ఉంటే నేమ్ యాడ్ వీడియోని మ్యాక్సిమం అవే ట్రై చేయండి. ఇంకోటి ఏదైనా వేరే డిఫరెంట్ ఏమైనా వీడియోస్ ఉంటే అంటే ఎడిటింగ్లోనే అవే వీడియోస్ కంటిన్యూ చేయండి. ఏదైనా సంథింగ్ అంటే ఎడిటింగ్లోనే ఒక సపరేట్ క్యాటగిరీ ఉంటుంది కదా. ఒకవేళ 4K ఇప్పుడు ఈ మధ్యలో 4K వీడియోస్ చాలామంది చేస్తున్నారు, ఆ వీడియోస్కి చాలా నెక్స్ట్ లెవెల్ రీచ్ వస్తుంది, అవి ట్రై చేద్దామంటే అవే ట్రై చేయండి. ఓకే, ఏదైనా కానీ ఒకటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేమ్ యాడ్కి చాలా తొందరగా రీచ్ వస్తుంది, ట్రై చేయండి. ఓకే, డైలీ 3 వీడియోస్ పెట్టినా కూడా నో ప్రాబ్లం. మనం వీడియోస్ అయితే చాలా చేస్తూనే ఉంటాం, అదే వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే డెఫినెట్లీ ఏదైనా ఒక వీడియోకి నెక్స్ట్ లెవెల్ రీచ్ వస్తుంది. ఏదైనా ఒక వీడియో కాదు, డెఫినెట్లీ వస్తుంది, అన్ని వీడియోస్కి వస్తుంది, చేస్తూ పోవాలి. ఓకేనా, దాని గురించి వదిలేదాం. ఇప్పుడు వీడియో గురించి మాట్లాడుకుందాం. డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం చాలామందికి తెలుసు, అసలు తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, దానికంటే ముందు చెప్పాను కదా ఫాంటు. ఒకవేళ XML యూజ్ చేస్తే కూడా చాలా హ్యాపీ, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం రాదు. డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను, ఆ వీడియోని ఇక్కడ 2 సార్లు రీప్లేస్ పెట్టాలి. XML యూజ్ చేసే వాళ్ళు ఎంటీ ఫోల్డర్ వస్తుంది, నేను ఇచ్చిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క వీడియో ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి, ఈ వీడియోని రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ ఒక చోట, మళ్ళీ ఇక్కడ ఎండింగ్లో ఇంకో చోట అయితే రీప్లేస్ పెట్టాలి. ఇక్కడ టెక్స్ట్లో కూడా సేమ్ ప్రాసెస్, టెక్స్ట్ది కూడా సపరేట్ ఇమేజ్ ఇచ్చాను, టెక్స్టర్ ఇమేజ్, అది గోల్డెన్లో ఉంటుంది, మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకైతే ఇక్కడైతే చూసుకుంటే సాయి అనే నేమ్ అయితే కనిపిస్తుంది. ఈ సాయి అనే నేమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేద్దాం మనం, ఏదైనా సంథింగ్ శివ పెడుతున్నాను. ఓకే, శివ అయితే పెట్టాను, కానీ నేమ్ అనేది చాలా జూమ్ అయింది, అసలు ఆ పక్కన వస్తుంది అంత పెద్ద కాదు. కొంచెం సైజ్ మీ యొక్క ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసుకోండి. ఓకే, ఇంకోటి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి ఇక్కడ మనకు లాంగ్ షాడో అని ఉంది కదా, దాని సైజ్ అయితే కొంచెం తక్కువ చేసుకోండి. కింద బాసురా లుచ్చా అనే టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ అయితే అసలు రిమూవ్ చేయకండి. ఇంకోటి ఆ టైటిల్ దాని కింద 2 షేప్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ లోగోకి వాటర్ మార్క్ ఉంటుంది కాబట్టి మీరు చూసి చేసుకోండి అంతే. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.